పెద్దయ్య గారు ఏం చూస్తున్నారు? ప్రపంచాన్ని. బాగుందా? విశాలంగా ఉంది. మరి ఇదే విషయాన్ని అయ్యగారితో చెప్పమంటారా? అప్పవద్దు, ప్రపంచం చీకటైపోతుంది. ప్రయాణం బాగా జరిగిందా? బాగా జరిగిందండి. రండి 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 అండి గారు. అమ్మగారు, అమ్మగారు, ఓ అమ్మగారు ఇక్కడ ఉన్నారా? అమ్మగారు, ఈ విషయం మీకు తెలిసిందా? చెప్తేనే కదరా తెలిసేది. ఓ గోరించో గాని చెప్పి చావు. అదే అమ్మగారు, మీ మేన కొడలికి పెళ్లి చూపులు అంటే ఇక్కడ దవడ పెళ్ళింది, అక్కడ బాజ మోగుంది. మా అమ్మాయి అంతా చెప్పిందండి. తన ఇష్టాన్ని నేను ఎప్పుడు కాదన్ను. ఇప్పుడు కూడా తనకు నచ్చిన వాణ్ణి ఎంచుకుంది. నా కూతురి మాటను నేను ఎప్పుడూ కూడా గౌరవిస్తాను, ఎందుకంటే అమ్మాయి అంత తేలిగ్గా ఎవ్వరిని ఇష్టపడదు. అమ్మాయి గారు, అబ్బాయి గారు కత్తిలా ఉన్నారండి. చూడ్డానికి మహాలక్ష్మిలా ఉన్నావమ్మా, నా దిష్టి తగిలేలా ఉంది నీకు. అలా కూర్చో అమ్మా. మనం ఎంత చేసినా ఏం చేసినా పిల్లల సంతోషం కోసమే కదా బావగారు. ఏమండి కట్న కానుకల గురించి మాట్లాడండి. బావగారు, మరి కట్న కానుకల విషయం? అయ్యో బావగారు, నిలువెత్తు బంగారాన్ని మాకిస్తున్నారు, ఇంతకన్నా మాకింకేం కావాలండి? అవునన్నయ్య గారు, మీ అమ్మాయి ముందు ఎన్ని కోట్లు ఇచ్చినా తక్కువే. సాక్షాత్తు లక్ష్మీదేవి మా ఇంటికి వస్తుంటే ఇంకేం కావాలి? ఇంత ఆలస్యంగా వచ్చారే, రండి కూర్చోండి. కుమారి కూర్చోండి. పంతులు గారు, మంచి ముహూర్తం పెట్టండి. అయ్యా, దివ్యంగా ఉండాలి. దివ్యమైన ముహూర్తం ఉంది 4 రోజుల్లో. సరే అయితే ఆ రోజే నిశ్చితార్థాన్ని ఖాయం చేయండి. అమ్మా అనన్య, ఇలా రమ్మా. ఏవండి అన్నయ్య గారు, ఇవాళ నుంచి మీ అమ్మాయి మా ఇంటి కోడలు. అన్నయ్య గారు, మా ఇంటికి వచ్చేంత వరకు మా కోడలు జాగ్రత్త. ఎవరే వెళ్తుంది? అయ్యో అమ్మగారు, మీకు ఈ విషయం తెలీదా? అమ్మాయి గారికి పెళ్లి కుదిరిందమ్మా, అర్జెంట్ గా ఈ విషయం పూరందరికి చెప్పాలమ్మా. అన్నయ్య, ఏం నువ్వు చేస్తుంది? రాచేలేమ్మా, ఇదేనా రావటం? రామ్మా కూర్చో. ఏటన్నయ్య, అనన్యకి సంబంధం చూసావంట? అవునమ్మా, మంచి సంబంధం. నీకు తప్పనిపించడం లేదు? అదేంటమ్మా, నా కూతురు పెళ్లి చేయటం నాకు తప్పనిపించడం ఏంటి? అంటే ఆనాడు నువ్వు ఆపదలో ఉన్నప్పుడు మా ఆయన ఒప్పించి నీకు చేసిన మేలు మర్చిపోయావా? చేసిన మేలు ఇచ్చిన మాట మర్చిపోయే మనిషిని కాదమ్మా. అయితే ఇప్పుడు నువ్వు చేసేదేంటి? నువ్వు నాకు చేసిన మేలు ఎప్పుడో తీర్చేశాను, ఇక ఇచ్చిన మాట అంటావా? నీ కొడుకు గురించి నాకు బాగా తెలుసు. చూస్తూ చూస్తూ నా కూతురు గొంతు కయ్యలేను. చూస్తా ఈ పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తా. శాంతం, నువ్వు నా చెల్లెలు అన్న ఒకే ఒక కారణం చేత నేను ఇంతవరకు శాంతంగా ఉన్నాను. చూడు, నీకు నచ్చినా నచ్చకపోయినా నా కూతురు పెళ్లి తనకు నచ్చిన వాడితోనే చేస్తాను, అంతే. అది చూస్తా. సార్, నేను మళ్ళీ కలుస్తాను సార్. ఓకే జై, మళ్ళీ కలుద్దాం. బాయ్. ఓకే, హలో.
రేయ్, నీకు కావాల్సింది, నువ్వు అమితంగా ప్రేమించింది నా దగ్గరుంది. రేయ్, మాట్లాడు. వద్దు మార్కవే, వీణ్ణి నమ్మి నువ్వు ఇక్కడికి రావద్దు. నా కోసం నీ ప్రాణాలు పోగొట్టుకోవద్దు. నేను చచ్చినా పర్వాలేదు. హలో మార్కవే, ఎక్కడున్నావు? నీకు దమ్ముంటే వేర్నగూడెం తోటలో ఉన్నాను, రారా. భార్గవి, 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 ఇదే ప్లేస్ చెప్పారుగా. భార్గవి, 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 రోజున మరదల ముందే నన్ను కొట్టావు. నా మనుషుల్ని నన్ను తరిమి తరిమి కొట్టావు, అయినా సహించాను. నా మరదల్ని వల్ల వేసుకున్నావు, అది చాలక ఇప్పుడు దీంతో తిరుగుతున్నావు. నాకు కాబోయే పెళ్ళాన్ని నాకు కాకుండా చేస్తున్నావు. చేస్తావన్నా నేను సహించను. నీ చావుకి శుభం కాటు పడాల్సిందే. Ah!
ఇచ్చినప్పుడు చెడు తిరుగులు తిరుగుతున్నప్పుడు అప్పుడు ఆడవలసింది. ఉన్న ఒక్క కొడుకుని సరిగ్గా పెంచలేదని ఆడవలసింది. నీ ఆస్తి అంతస్తు పరువు ప్రతిష్ట అంటూ వాడిని నెత్తిరి పెట్టుకుని పెంచావు. హద్దు అదుపు లేకుండా పెంచావు. నీకు నాకు చివరికి కడుపు కోత మిగిల్చి వెళ్ళిపోయాడు. నీ ఆస్తితో నువ్వే ఊరేవు. ఏమయ్యా తాపీగా కూర్చుని బాధపడుతున్నావా? ఏనాడన్నా నీ కొడుకుని సక్రమంగా పెంచావా? నీ తిరుగుళ్ళకి వ్యసనాలకి నా జీవితాన్ని ఎలాగో నాశనం చేసో. నిన్ను చూసి వాడు కూడా చెడిపోయాడు. కడకి వాడే లేకుండా పోయాడు. ఏ ఏ చెయ్యి లేస్తుందే. ఇది ఈ పౌరుషం కొడుకు గారు తప్పినప్పుడు నన్ను రాసింది. నా మీదే చెయ్యి లేస్తుందే. కాంతం ఎవరి దగ్గర లోంగేదే లేదు. నన్ను
గయ్యాలి కాక ఇంకేంటి, ఈ దెబ్బ ముందే పడుంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చుండేదే కాదు. చిచి, నీకు ఎంత చెప్పినా దండకే, నేను కూడా ఈ క్షణం నుంచి ఇల్లు వదిలేసి వెళ్ళిపోతున్నాను, నువ్వే ఊరేగు. క్షమించండి, మీరు కూడా వదిలేసి వెళ్ళిపోతే నేను ఇంకెవరి కోసం బ్రతకాలండి. నేను క్షమించేదే లేదే, ఇవాళ వచ్చిందే బుద్ధి నీకు. ఆనాడే నీ కొడుకు నువ్వు నా మాట ఉంటే ఈ రోజు ఇలా జరుగుంటేదే కాదు. మీరు కూడా అలాంటి నేను ఎవరికి చెప్పుకోవాలండి. మీరు ఇంటి పట్టు నుండి మీరే అన్ని సక్రమంగా చూసుకుంటుంటే నేను ఇలా తయారయ్యేదన్నా. ఇప్పుడు నువ్వు నేను ఎంత ఏడిచినా ఉపయోగం లేదు, బాధపడే ప్రయోజనం లేదు. లోపలికి రానయ్యా. నానా, ఇప్పటి వరకు నేను చెప్పానే జే అన్నయ్య తినే. నమస్తే అండి. సారీ సార్, నా వల్లనే గణేష్. జై, ఈ విషయంలో నీ తప్పేం లేదు, జరిగిందంతా భార్గవి చెప్పింది. లేదు సార్, ఆ రోజు నా నిర్లక్ష్యమే ఈరోజు ఇంతమంది బాధకు కారణమైంది. విధిరాతనెవ్వరు తప్పించలేరు, అయినా నువ్వు నవ్వుగా జై. లోపలికెళ్ళి అబ్బాయిని బాగా చూసుకోవే. చిప్పు ఊపింది. చేస్తున్నావు జై, ఇవన్నీ చెల్లి పెళ్లి తర్వాతే. ఏమైంది జై? అనన్య, నాకు దీనికి కొంచెం టైం కావాలి. ఏమైనా ప్రాబ్లమా? నో ప్రాబ్లం ఏం లేదు, కొంచెం అర్థం చేసుకోవా ప్లీజ్. సరే. ఓహ్.